హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా నేను మీ రవికిరణ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్తో వస్తుంటాను సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి సో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసిన ఇంకో బైక్ తీసుకొని ద కేటీఎం డ్యూక్ 200 BS6 మోడల్ సో బేసికలీ ఈ బైక్ని మీకు చూడగానే ఒక పెద్ద బైక్ ఫీల్ వస్తుంది ఎందుకంటే దీని డిజైన్ మనకి డ్యూక్ 1290 అనే బైక్ ఒక సూపర్ బైక్ ఉంది సో ఆ దాని నుంచి కొంచెం డిజైన్ తీసుకోవడం జరిగింది ఈ బైక్లో సో యాజ్ యూ కెన్ సీ ద ఫ్రంట్ పార్ట్ ఇది ఏదైతే మీకు హెడ్ ల్యాంప్ ఇది కనిపిస్తుందో ఇది ఆల్మోస్ట్ కొంచెం సూపర్ డ్యూక్ లాగానే ఉంటుంది సో అందుకే ఇది కొంచెం సూపర్ డ్యూక్ డిజైన్ అని చెప్పేసి అన్నారు సో ఈ BS6 మోడల్ మొత్తము సో బేసికల్గా ఈ బైక్ గురించి మనం మాట్లాడుకున్నది టోటల్గా 3 పార్ట్స్ కింద మాట్లాడుకుందాం ద ఫ్రంట్ పోర్షన్ ద మిడిల్ పోర్షన్ అండ్ ద రియర్ యాక్చువల్లీ ఈ 3 పార్ట్స్కి ముందు మాట్లాడుకునే ముందు మనం ఏంటంటే ఇంజన్ ఏంది తెలుసుకోవాలి సో మనకి బైక్ నేమ్ డ్యూక్ 200 అనేసరికి 200 cc సో బేసికల్ ఆ 199 cc ఇంజన్ క్యాపాసిటీ దీనిది సో దీనికి 25 PS పవర్ ఉంటుంది అండ్ 19.3 Nm ఆఫ్ టార్క్ అండ్ మనకి ఫ్రంట్లో చూసుకుంటే మనకి 2 LED DRLs ఉంటాయి సో ఈ షేప్స్ అయితే కనిపిస్తున్నాయి 2 LED DRLs అండ్ లోపల మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్ వస్తుంది సో బేసిక్గా 390 cc అయితే మనకి టోటల్ LED సెటప్ వస్తుంది సో బేసిక్ 200 cc కాబట్టి మనకు ఓన్లీ హాలోజన్ లైట్ ఇచ్చాడు అండ్ సస్పెన్షన్ వచ్చేసి మనకి అప్స్ అండ్ డౌన్ ఫోక్స్ ఉన్నాయి 43 mm అండ్ వీల్ సైజెస్ MRF నుంచి వస్తున్నాయి టైర్స్ 17" 110" 70/17 టైర్ సెక్షన్ వీల్స్ ఉన్నాయి అండ్ ఇంజన్ మీకు చెప్పినట్టు 25 PS పవర్ తోటి ఉంది అండ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇది సో ఇక్కడ మీ అయితే కనిపిస్తుందో దీనికి రేడియేటర్ ఇది సో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కాబట్టి రేడియేటర్ ఇక్కడ ప్లేస్ చేశారు దీనికి ఇది ఫ్యూల్ ఇంజెక్షన్ టెక్నాలజీ DOHC ఇది సింగిల్ సిలిండర్ 4-వాల్ టెక్నాలజీ తోటి ఉంది మొత్తం మీ బైక్ అండ్ సెంటర్లో చూసుకుంటే మీకు మోనోషాక్ సస్పెన్షన్ ఉంది అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13.5 లీటర్స్ సో ఫ్యూయల్ ట్యాంక్ 13.5 లీటర్స్ అంటే మీకు మైలేజ్ మాత్రం 25 కిలోమీటర్స్ నుంచి 30 మధ్యలో వస్తుంది సో 25 ఇస్ ద మైలేజ్ అంటే దీనికి సో నేను ఒక రైడ్ రివ్యూ చేస్తాను ఆ రైడ్ రివ్యూలో మీకు కంప్లీట్గా మైలేజ్ ఎంత వస్తుంది ఏమైనా ఎగ్జాక్ట్ దాని గురించి చెప్తాను సో అది కూడా దీని వీడియో దీని తర్వాత వస్తుంది సో అది కూడా చూడండి అండ్ రియర్ సెక్షన్ వచ్చేస్తే మనకి టోటల్గా స్ప్లిట్ సీట్స్ ఉన్నాయి సో దీని కింద మనకి డాక్యుమెంట్స్ కానీ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు అండ్ ఒక టెయిల్ లైట్ ఉంది ఇది కూడా LED ఉంది బేసిక్గా మనకి ఫ్రంట్ అయితే హెడ్ ల్యాంప్ మనకి హాలోజన్ వచ్చింది కదా టెయిల్ ల్యాంప్ ఏమో మనకి LED వచ్చింది అండ్ ఈ నంబర్ ప్లేట్ హోల్డర్స్ లైట్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా టోటల్ LED అండ్ ఇండికేటర్స్ కూడా LED అండ్ ఇక్కడ రియర్ టైర్ వచ్చేసి మనకి 17" వీల్ ఉంటుంది కానీ వీల్ సైజ్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాటర్న్ అది మనకు చేంజ్ వస్తుంది అన్నమాట సో ఇది 150, 60, 17 సైజ్ ఉంటుంది వెనకాల వీలు అండ్ ABS మనకి డ్యూయల్ ఛానల్ ఉంది సారీ డ్యూక్ 200లో అండ్ ఇదేమో టైర్ హగర్ మీకు డస్ట్ అంటే రెయినీ సీజన్లో మడ్ ఇంకా రెయిన్ దాని నుంచి మీకు వెనకాల స్ప్లిట్ అవ్వకుండా ఆపుతుంది నేను ఒకసారి బండి మీద కూర్చొని చూపిస్తాను సో దాన్ని మీకు ఒక ఐడియా వస్తుంది లైక్ కూర్చుంటే ఈ బైక్ మీదకి ఎలా అనిపిస్తుంది అనేది సో బేసిక్గా ఈ బైక్ హైట్ మనకి 810 mm ఉంది 810 mm అంటే మీకు ఒక 5'5", 5'6", 5'7" హైట్ ఉన్న వాళ్ళకి ఈజీ యాక్సెస్ చేయొచ్చు సో అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం హార్డ్ అవుతుంది సో ఇదైతే నా రైడింగ్ పోస్చర్ హ్యాండిల్ అయితే కొంచెం అప్రైట్ ఉంది లైక్ అంటే బాగా అట్లా లీనింగ్ పొజిషన్ అయితే లేదు సో హ్యాండిల్ పొజిషన్ అప్రైట్ ఉంది అండ్ ఫుట్ పేక్స్ అనేది కొంచెం బ్యాక్ ఉన్నది సో సెంటర్ సెట్ కాకుండా కొంచెం బ్యాక్ సైడ్ రియర్ సైడ్ ఉంది ఈ ఫుట్ అనేది అండ్ ఇక్కడ మీకు ఫ్రంట్ చూసుకుంటే మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిజిటల్ ఉంది సో దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూపిస్తాను సో కీ పొజిషన్ ఇక్కడ ఉంది మనకి సో కీ ఆన్ చేయగానే మనకి టోటల్ మీటర్ మొత్తం ఆన్ అయిపోద్ది సో దీంట్లో మనకి పైననేమో RPM మీటర్ వచ్చింది అండ్ ఇక్కడ మనకి ఈసారి గేర్ ఇండికేటర్ ఇచ్చాడు అండ్ యాక్చువల్ ఫ్యూయల్ ఎకనామీ మనకు రన్నింగ్లో లైక్ రియల్ టైంలో ఎంత మైలేజ్ వస్తుంది అనేది ఇక్కడ చూస్తుంది అండ్ ఇదేమో స్పీడోమీటర్ ఇక్కడ మనకి ఓడోమీటర్ ఉంది ఇంకో 1 trip 1 trip 2 సో బేసికల్ అయితే ఇవి ఉన్నాయి దీనికి అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడేమో టెంపరేచర్ మీటర్ ఉంది అండ్ ఇటు సైడ్ ఏమో ఫ్యూయల్ అండ్ ఇక్కడేమో ABS సెన్సర్ అండ్ మనకి ఇది ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ సింబల్ కూడా ఉంది దీంట్లో సో బేసికలీ ఫ్యూయల్ ఇంజెక్షన్ బైక్ కాబట్టి ఏమైనా ఇంజన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా మనకు డైరెక్ట్గా వార్నింగ్ లైట్ మాత్రం వచ్చేస్తుంది మీకు ఒకసారి ఇంజన్ ఆన్ చేసి కూడా సౌండ్ వినిపిస్తాను ఎలా వినిపిస్తుందో సో ఇంజన్ స్టార్ట్ చేస్తున్నాం అండ్ ఈ KTM డ్యూక్ 200 BS6 మోడల్ మనకి ప్రైస్ వచ్చేసి 2,07,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంది సో ఇదే ప్రైస్కి మీరు బయట మార్కెట్లో పర్చేజ్ చేసుకోవచ్చు సో 2,07,000 అంటే మీరు ఉండే ప్లేస్ టు ప్లేస్కి కొంచెం ప్రైస్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ఒక 1,000 కానీ 2,000 కానీ ఎక్కువ కానీ తక్కువ కానీ అవ్వచ్చు మీరు ఉన్న ప్లేస్కి సో ఈ ప్రైస్కి మీరు షోరూంలో వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ సో డెలివరీస్ బిగిన్ అయిపోయినాయి సో మీరు వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు
సో నేను షోరూమ్ డీటెయిల్స్ కూడా కింద డ్రాప్ చేస్తాను, కేటీఎం ఐటెక్స్ టీవీ. సో మంచి డిస్కౌంట్స్ గురించి కూడా నన్ను ఏం మీరు రిఫర్ చేయొచ్చు, మీకు మంచి డిస్కౌంట్స్ వస్తాయి. సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. అండ్ దీని తర్వాత కూడా మనకి దీని రైడ్ రివ్యూ వీడియో వస్తుంది. సో ఆ రైడ్ రివ్యూలో మనకి రైడ్ చేసేటప్పుడు రైడ్ కంఫర్ట్ ఎలా ఉంది, ఆ ఫీలింగ్ ఎలా ఉన్నది అనేది మొత్తం ఆ నెక్స్ట్ రైడ్ రివ్యూలో చెప్తాను. సో ఆ వీడియో కూడా చూడండి. సో అప్పటి వరకు వేరే వీడియోస్ అన్నీ చూడండి, నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. సో కీప్ ఫాలోయింగ్ మీ. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ కంపల్సరీ ఆన్ చేసుకోండి, ఎందుకంటే పెట్టగానే వెంటనే మీకు వీడియోస్ అప్డేట్ వస్తుంటుంది. సో దిస్ ఈజ్ రవి కిరణ్ సైనింగ్ ఆఫ్.